దర్శి మండలంలోని పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు 10 నెలల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ దర్శి ఎండీఓ కార్యాలయం ఆవరణలో 3వ రోజు నిరవధిక ధర్నా సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతుంది. పెండింగ్లో ఉన్న వేతనాలు 10 నెలల వేతనాలు ఇవ్వాలని, పంచాయతీలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే వేతనాలు నెల నెలా చెల్లించాలని, పారిశుద్ధ కార్మికులకు రక్షణ పరికరాలు, యూనిఫామ్, గుర్తింపు కార్డులు, పనిముట్లు, గ్లౌజులు మంజూరు చేయాలని, కార్మికులకు హెల్త్ అవేర్నెస్ ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, కార్మికులను రాజకీయ కారణాలతో తొలగింపులు గాని వేధింపులు గాని ఆపాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం దర్శి మండల కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పలు నినాదాలు చేశారు. అనంతరం దర్శి గడియార స్తంభం సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. కార్మికులను ఉద్దేశించి సిఐటియు నాయకులు ప్రసంగించారు. ప్రభుత్వం చర్యలు కానీ చెప్పేసి ఈ యొక్క ధర్నాని మేము కొనసాగిస్తా ఉన్నాము. ఇప్పుడు మన దళిత నాయకుడు ప్రేమ్ కుమార్ గారు ఈ యొక్క రాష్ట్రంలో కనిపిస్తే ఈ